వెల్కమ్ టు ఈగల్ హెల్త్. వర్షాకాలం కావడంతో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా అనేక మరణాలకు కారణమవుతున్న డెంగీ వ్యాధి నుండి దూరంగా ఉండటానికి లేదా ముందస్తుగా వ్యాధిని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం. ఈ వ్యాధి వచ్చిన వారిలో ముఖ్యంగా ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతాయి. ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. డెంగీతో మంచిర్యాలలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఖమ్మంలో ఓ మహిళా జడ్జి డెంగీ వ్యాధితో మరణించారు. డెంగీ వ్యాధి వచ్చిన వారిలో జ్వరం, బాడీ పెయిన్ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొందరిలో ఈ వ్యాధి వచ్చినప్పటికీ ఇలాంటి లక్షణాలు ఏమీ కనిపించవు. కానీ శరీరంలోని ప్లేట్లెట్స్ మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. అఫెబ్రిల్ డెంగీ అనే పేరుతో పిలువబడే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది. వైద్యులు కూడా పరీక్షలు చేస్తే తప్ప అఫెబ్రిల్ డెంగీ వ్యాధిని గుర్తించలేరు. అఫెబ్రిల్ డెంగీ వచ్చిన వారిలో డెంగీ వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించవు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు, డయాబెటీస్ ఉన్నవారికి అఫెబ్రిల్ డెంగీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. బీపీ తగ్గటం, శరీరం పైన దద్దుర్లు, అలసడగా అనిపించడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్న డెంగీ వ్యాధి కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి ప్లేట్లెట్స్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఎడిస్ ఈజీ ఫ్లై అనే దోమ కుట్టడం వలన డెంగీ వ్యాధి ప్రబలుతుంది. ఈ దోమ కొట్టిన 4 నుండి 7 రోజుల తర్వాత డెంగీ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని నివారించడానికి ఎలాంటి టీకాలు లేవు. ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమతెరలను అమర్చుకోవడం, శరీరంలోని అన్ని భాగాలను కప్పేటట్లు దుస్తులు ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.